బ్రదర్ నవీన్ గారి మరిన్ని ఆత్మీయ సందేశంలో వినుటకు గాస్పల్ వే టు లైఫ్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ప్రార్థన చేసుకుందామండి ప్రేమా నమ్మకం కలిగిన పరలోకం మా కన్న తండ్రి మీ మహాకృపను బట్టి ఈ రీతిగా మమ్మల్ని మీ సన్నిధానము నుంచి తీసుకుని వచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ ఈరోజు కూడా మీ పరిశుద్ధమైన వాక్కులతో నాయన మా అందరితో మాట్లాడండి నాయన మీ దాసుడు నేను నాకు శక్తిని బలమును ఆరోగ్యమునిచ్చి పరిశుద్ధాత్మ సహాయమునిచ్చి తండ్రి మా అందరికి కావలసినటువంటి మీ బలమైన హెచ్చరిక సంబంధితమైన మీ పరిశుద్ధమైన వాక్కులతో మాతో మాట్లాడి మాకు ఆనందమును మా ద్వారా మీకు మహిమను తెచ్చుకుని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులైన దేవుని మాటారా దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెరుపరచుకుంటున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రతినిత్యము ఆయన లేఖనాలను మనం పరిశోధిస్తూ ఉంటున్నాం ఆయన లేఖనాలను మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం ఈరోజు కూడా ఆయన సన్నిధానానికి మనం చేరి ఉంటున్నాం కాబట్టి చక్కటి అంశముతో మీ ముందుకు రావటం జరుగుతుంది నిర్లక్ష్యము నిత్య జీవానికి ఆటంకమా పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏ మాటను మనకు తెలియపరిచినా అది మన భౌతికమైన జీవితానికి అది ఉపయోగకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితానికి అది మేలుకరంగా మనకు ఉంటుంటుంది కాబట్టి ఎప్పుడు బైబులు భౌతికమైన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుందని మనం ఆలోచిస్తూ చదువుతూ ఉంటుండాలి కాబట్టి నిర్లక్ష్యం అనే పదాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నిర్లక్ష్యం అనేది ఏ రంగంలోనైనా ప్రమాదకరమైనదే అందుకనే నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో మనం ఏదైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు జాగ్రత్త నిర్లక్ష్యం వద్దు అంటాడు ఎందుకు అంటే నిర్లక్ష్యంతో మనం ఏది చేసినా దాని తాలూకు పరిణామం అనేది మనిషిని ప్రమాదంలోనికి నెట్టి వేస్తుంది ఎంత అంటే అవసరమైతే ప్రాణం పోయినా ఆశ్చర్యం లేదు ప్రాణం కూడా పోవచ్చు ఎందుకంటే నిర్లక్ష్యం దాని తాలూకు దాని తాలూకు పరిణామం చాలా భయంకరమైంది అది ప్రమాదంలోనికి నెట్టి వేస్తుంటుంది అందుకనే రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రభుత్వాలు ఆర్టీసీ డిపార్ట్మెంట్స్ కొన్ని చేస్తున్నప్పుడు వారు చాలా రోడ్డు భద్రత నుంచి వాహనదారులకు వారు విజ్ఞప్తి చేస్తూనే ఉంటుంటారు ఒక పక్కన ప్రభుత్వం వారు ప్రయాణంలోనే ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కూడా హెల్మెట్ వాడుకోండి హెల్మెట్ ధరించండి అని చెప్పి చెప్పడం ఇది ఏ రంగంలో మనం చూసినా హెల్మెట్ లేదనుకోండి పరిస్థితి ఏంటి ఏదైనా మనం కింద పడిపోయామనుకోండి ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ అయినప్పటికీ నెమ్మది కాలుదారి ఒకవేళ నెమ్మదిగా బండి మీద నుంచి పడిపోయినా తలనేది రోడ్డు మీద కొట్టుకోగానే వెంటనే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది నెమ్మదిగా పడిపోయాడండి అని మనం అనుకుంటాం నెమ్మదిగానే పడవచ్చు కానీ ఆ పడేటప్పుడు తల రోడ్డుకు తగిలింది అనుకోండి ప్రారంభమవుతుంది అందుకని హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించాలి ప్రతి వ్యక్తి ఇలా ఏ రంగంలో మనం చూసినా నిర్లక్ష్యపు ధారణలోనికి మనం వెళ్ళకూడదు నిర్లక్ష్యంతో మనం వెళ్తున్నాం అనుకోండి ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం ఇద్దరు కుర్రవాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు భయంకరమైన వేగం ఈ భయంకరమైన వేగంలో సడన్గా ఎదరి నుంచి ఒక పశువు అడ్డొచ్చేసింది అడ్డు రాగానే వెంటనే ఏం చేశారు సడన్ బ్రేక్ కొట్టేశారు సడన్ బ్రేక్ కొట్టగానే బండి అంత స్పీడ్లో ఆగదు కదా కంట్రోల్ అవ్వదు కదా స్కిడ్ అయింది వెంటనే ఇద్దరు పడిపోయారు ఒక పిల్లవాడు స్పాట్లో చచ్చిపోయాడు ఒక పిల్లవాడు కాళ్ళు చేతులు విరిగిపోయి కొనవీ ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటున్నాడు ఇప్పుడు ఏంటి ఈ ప్రమాదానికి కారణం అనగానే వెంటనే పరిసర ప్రాంతాల్లో ఆ చూపర్లు అంతా అంటున్న మాట ఏంటి తెలుసా అతివేగమే వారి ఈ ప్రమాదానికి కారణమైంది అతివేగం అతివేగం మొన్న తిరుపతి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ఘాట్ రోడ్ల మీద నుంచి బస్సు తిరిగి వస్తుంటున్నారు విహారయాత్రకు వెళ్ళారు కొంతమంది హైదరాబాద్ మహానగరం నుంచి తిరుగు ప్రయాణంలో ఆ కొండ మీద నుంచి దిగుతున్నటువంటి క్రమంలో జరిగిందేమో మనకు బాగా తెలుసు నిర్లక్ష్యం బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పేసి అప్పటి వరకు నడిపిన డ్రైవర్ ఉన్నారు ఆ తర్వాత మరో డ్రైవర్కి బస్సు ఇచ్చేశాడు అతను మరి వేగం పెంచుండొచ్చు ఇంకేదైనా జరిగి ఉండొచ్చు ఏం జరిగిందంటే చివరికి అనేక మంది ప్రాణాలు పోయాయి లోయలు పడిపోయింది బస్సు ఏంటి అనగానే నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా ఒక ఆకాశ మార్గంలో వెళ్తున్నటువంటి ఒక విమానం చూడండి విమానంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి విమానంలో వెళ్తున్నప్పుడు ఇదిగో ఆ యొక్క ఫైలట్ అనేది అతను ఎవరైతే ఉన్నాడో చాలా ఆసక్తిగా ఉండాలి చాలా శ్రద్ధగా ఉండాలి నడిపే అతను నిర్లక్ష్యంగా ఉన్నాడనుకోండి చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంటుంది ఆ మధ్యకాలంలో ఆకాశమార్గం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక పేపర్ న్యూస్ వచ్చింది ఫైలట్ గదిలోనికి వెళ్ళేసి సోను నిగమ్ అనేటువంటి ఒక సింగర్ బాలీవుడ్ సింగరు అదే ఫ్లైట్లు ఉండేసరికి అందరూ ఆయన పాట పాడాలని చెప్పేసి కోరుకున్నారు కోరుకునేసరికి ఏం చేశారు మరి పాట పాడాలంటే మైక్రోఫోన్ ఉండాలి కదా వీళ్ళు ఏం చేశారంటే ఫైలట్ తన ఛాంబర్లో నుంచి అనౌన్స్ చేసేటువంటి ఆ మైక్రోఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని సోను నిగమకి ఇచ్చేసి దీంట్లో పాట పాడమని చెప్పారు ఎందుకు ఫ్లైన్లో ఉండే అందరికినబెట్ట అతను అందులోకి వెళ్ళేసి దాంట్లో పాట పాడాడు అందరు విన్నారు హ్యాపీ కానీ ఈ లోపు ఎవరో దాన్ని వీడియో తీశారు షూట్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇది కాస్త ఉన్నతాధికారులకు తెలిసింది నిర్లక్ష్యపు వ్యవహారం నిర్లక్ష్యపు ద్వారంలో పైలెట్లు ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి ఆ యొక్క ప్లెయిన్ నడిపినటువంటి ఇద్దరిని సస్పెండ్ చేసేసారు ఎందుకంటే నిర్లక్ష్యం అది దానికి పాట పాడని కోసం కాదు అక్కడ ఉన్నది ఏమాత్రం అజాగ్రత్తగా మనం ఉన్న ప్రమాదంలోని కిలిపేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి దీనికి పరిణామంగా ఫ్లై పైలట్లు ఇద్దరిని సస్పెండ్ చేసినట్టుగా న్యూస్లో చదివాం ఇలా ఆకాశ మార్గంలోకి వెళ్ళినా భూమార్గంలో వెళ్ళినా ఒకళ్ళ సముద్ర మార్గంలో వెళ్ళినా షిప్పుల్లో ప్రయాణం చేసిన ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోండి అనుకోండి ఆ నిర్లక్ష్యము అనేక మంది ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అని మనకు అర్థం కావాలి పిల్లరా కాబట్టి ఆర్టీసీ బస్సులో కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ యాత్ర ఆ బోర్డు పైన ఒక మాట కనపడుతుంటుంది జ డ్రైవర్ అన్నా జరభద్రం అనే పదం కనపడుతుంది డ్రైవర్ అన్నా భద్రం ఏంటి అసలు అంటే డ్రైవర్ భద్రంగా ఉండాలి అంటే డ్రైవర్ ఒకడు భద్రంగా ఉంటే సరిపోతుందా మిగతా యొక్క ప్రయాణికులు ప్యాసింజర్స్ ఎవరు భద్రంగా ఉండాల్సిన అవసరం లేదా ఎందుకు డ్రైవర్ అన్నా జర భద్రం అని ఆ పదాన్ని ఎందుకు రాశారని జాగ్రత్తగా ఆలోచిస్తే డ్రైవర్ ఒకడు భద్రంగా ఉన్నాడనుకోండి బస్సులో ఉన్నటువంటి సుమారు అరవై డెబ్బై మంది సురక్షితంగా ఉంటారు డ్రైవర్ ఒకడు నిర్లక్ష్యంగా అనుకోండి అందరూ ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు అందుకనే ఏసీ బస్సెస్లో మనం చూస్తున్నప్పుడు గరుడ కావచ్చు రాజధాని కావచ్చు ఇంద్ర కావచ్చు ఈ బస్సుల్లో మనం చూస్తున్నప్పుడు లోపల ప్యాసింజర్ అందరికీ ప్యాసింజర్స్ అందరికీ ఏసీ ఉంటుంది చక్కగా కానీ డ్రైవర్కి మాత్రం ఏసీ ఉండదు ఎందుకు డ్రైవర్కి కానీ ఏసీ ఉందనుకోండి ఆ చల్లదానికి హ్యాపీగా నిద్రపోయాడు అనుకోండి ఏం జరుగుతుంది అందరూ నిద్రపోతారు శాశ్వతంగా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే డ్రైవర్ మాత్రం పాప ఒక్క పొతలో బస్సు నడిపిస్తూనే ఉంటాడు నిద్రపోవడానికి వీల్లేదు అతని అజాగ్రత్త నిర్లక్ష్యం ఉందనుకోండి ప్రమాదంలోనికి వెళ్ళిపోయి మిగతా అనేక మంది ప్రాణాలు పోతాయి కాబట్టి వంట వండేటప్పుడు ఒకరి నిర్లక్ష్యంగా ఉందనుకోండి ఏమేస్తావు సాల్ట్కి బదులు బంజారేసిన ఆశ్చర్యలు కూరలో చాలామంది ఇలా పొరపాటు చేస్తుంటుంటారు ఇలా ఏమాత్రం ఒక ఆయన బాత్రూంలో వాటర్ పెట్టుకున్నాడు హీటర్ పెట్టేశాడు నిర్లక్ష్యం సడన్గా వెళ్ళిపోయాడు నీళ్ళు ఏమాత్రం ఏడే అని చెప్పేసి ఏదో కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు వేడి చూసినట్టుగా అందులో చేయిబెట్టి వేడి చూశాడు ప్రాణం పోయింది కరెంట్ షాక్ వచ్చేసింది ఇలా ఏ స్థితిలో మనం చూసిన నిర్లక్ష్యం అనే పదమే ప్రమాదకరమైంది దేవుని వారు దీని తర్వాత వచ్చేటువంటి పరిణామం ఏదైతుందో అవసరమైతే ప్రాణాలు పోయిన ఆశ్చర్యం లేదు ఇది భౌతికంగానే నిర్లక్ష్యం ఇంత ప్రమాదంలోనికి తీసుకుని వెళుతుంది అన్నది మనకు అర్థమైతే ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యం ఎంత ప్రమాదానికి మనల్ని దారితీస్తుందో కూడా మనం అర్థం కావాలి ఒకరోజు ఇస్రాయిల్లు బానిస బ్రతుకులో కొట్టుమెట్టాడుతున్నప్పుడు ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటపడటం కోసం పరలోకమందున్న దేవునికి మొరపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటుంది దేవుణ్ణి అడుగుతున్నారు ఈ స్థితిలో నుంచి మమ్మల్ని బయటపడే ఆ భయంకరమైన వెట్టి చాకిరిలో నుంచి వారు బయటికి రావాలని కోరుకుంటున్నప్పుడు పరలోకమందున్న కన్నతండ్రి వారి మొరణ ఆలకించి వారికి నాయకుడిగా గారిని భూమిదికి తీసుకుని వచ్చినట్టు మనకు తెలుసు మోషే గారిని భూమి భూమిది తీసుకొచ్చాడు వారిని బయటికి తీసుకొని రావడం కోసం గారు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన నాయకత్వంలో ఆయన అధికారాన్ని వదిలి విడిచిపెట్టుకున్నాడు ఆయన వ్యక్తిగతంగా సుఖ సంతోషాలను విడిచిపెట్టుకున్నాడు పరో సింహాసనాన్ని విడిచిపెట్టుకున్నాడు ఏమండి అధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు ఒక మాట చెప్పాలంటే తన సంతోషం అంతటిని విడిచిపెట్టేసుకున్నాడు గారు విడిచిపెట్టి వారిని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని వస్తున్నాడు ఎక్కడికంటే స్వాతంత్ర్యపు దేశంలోనికి వారిని నడిపిస్తుంటున్నాడు స్వాతంత్రపు దేశం అనగానే ఇదిగో పాలు తేనెలు ప్రవహించు ఇదిగో ఆ పాలస్తీనాలోనికి వారిని తీసుకుని రావాలనే దేవుని యొక్క ప్రణాళిక దేవుని వాళ్ళ ఆ పాలు తేనులు ప్రవహించే దేశములోనికి ఆ స్వాతంత్ర్యపు దేశంలోనికి వారిని అడుగుపెట్టించడం కోసం మోసే గారిని నాయకుడిగా వారికి పంపించినప్పుడు మోసే గారి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి బాగా తెలుసు ఎన్నో కష్టాలు పడ్డాడు వారిని నడిపించే విషయంలో ఎంతమంది అయ్యేవారు అనగానే ఆరు లక్షల కాల్బలము అంటాడు నడవగలిగిన వారు నడవలేని వారు ముసలాముతు ఇంకెంతమంది ఉండొచ్చు కానీ ఆరు లక్షల కాల్బలం వీళ్ళందరూ తీసుకొని ప్రయాణాన్ని ప్రారంభించేశాడు దేవుని అల్లరా ఈ ప్రయాణంలో ఎన్ని ఆశ్చర్యక్రియలు వారి పట్ల జరిగినాయి మనకి బాగా తెలుసు ఐగిప్తులో ఉన్నప్పుడు జరిగినవి ఐగిప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రయాణంలో కూడా ఆశ్చర్యక్రియలు దేవుడు వారి పట్ల చేశాడు ఐగిప్తులో ఉన్నప్పుడు వారి ఐగిప్తుల ఇళ్లలోని కప్పలు తీసుకురావడం ఐగిప్తుల నదులన్నింటినీ రక్తమయం చేయడం ఐగుప్తుల పశువులు మరియు ఐగిప్తుల మీదకి వాళ్ళ తలల మీదకి ఆ ధూళిని కొట్టినప్పుడు పేలు తయారవడం ఏమండి ఎన్ని ఆశ్చర్యక్రియలు ఎన్నో చేశాడు ఇన్నిటిలో జరిగింది ఏంటంటే మనకు బాగా తెలుసు ఇన్ని చేసిన ఫరో వినకపోతే చివరికి ఐగుప్తుల ప్రథమ సంతతిని చంపి మరి ఇస్రాయిల్ని బయటికి తీసుకొని వచ్చాడు ఈ బయటికి తీసుకొని వస్తూ వెళుతున్నటువంటి క్రమంలో ఏం జరిగింది సముద్రం వాడి వచ్చినప్పుడు ఫరో తల సైన్యము తరుముతున్నప్పుడు దేవుడు సాక్షాత్తు వాళ్ళ కళ్ళ ముందు సముద్రంలో రెండు ముక్కలు చేసి ఆరిన నేల మీద దేవుడు ఆరి నడిపించాడు ఎన్ని ఆశ్చర్యక్రియలు ఏమండి వీరు పగలిపూట చక్కగా వెండలేకుండా నీడలో నడవాలని చెప్పేసి మేఘ స్తంభాన్ని ఆకాశంలో పెట్టాడని రాత్రిపూట వీళ్ళు వెలుతురులో నడవాలని ఇదిగో అగ్నిస్తంభాన్ని ఆకాశంలో దేవుడు పెట్టాడని వారి గురించి చూస్తున్నప్పుడు నిజంగా ఎన్ని ఆశ్చర్యక్రియలు దాహమేస్తం తండ్రి అంటే బండను కొడితే నీళ్లు ప్రవహించాయని ఆ నీటిని తాగి వారు ఆనందపడ్డారని ఆకలితం తండ్రి అనగానే ఆకాశంలో నుంచి దేవుడు మన్నాను కురిపించాడని ఎన్ని ఆశ్చర్యక్రియలు దేవుని వాళ్ళరా ఇవెన్నో దేవుడు అలా కళ్ళ ముందు చేశాడు వారు కళ్ళారా చూశారు వారు అనుభవించారు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అయ్యారు బానిస బ్రతుకులో నుంచి స్వాతంత్ర్యపు దేశములోనికి వారు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటున్నారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ని ఆశ్చర్యక్రియలు దేవుడు వారి పట్ల చేసినా వారి జీవితాలు ఎలా మారిపోయాయంటే చేసిన కార్యములను మరిచిపోయారు అని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు దేవుడు కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయములో ఇరవై రెండో వచ్చినాల్లో మాట్లాడుతున్నమాట ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరచిరి ఎర్ర సముద్రము దగ్గర భయం పుట్టించు ఆశ్చర్యక్రియ సముద్రాన్ని రెండు ముక్కలు చేసి ఆరిపోయిన నేల మీద నడిచినప్పుడు నేల మీద నడిచినప్పుడు ఇంత ఆశ్చర్యక్రియను దేవుడు పట్ల జరిగించిన వారు మరిచిపోయిరి మరిచిపోయిరి అంటే నూట ఆరవ కీర్తన ఇరవై రెండవ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటను చూస్తే నూట ఆరవ కీర్తన ఇరవై రెండవ వచనములో ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసినటువంటి వారి రక్షకుడైనా దేవుణ్ణి వారు మరచిరి ఎవరిని మరిచారట ఆశ్చర్యక్రియలు చేసినటువంటి దేవుణ్ణి మరిచిరి వారి రక్షకుడైన దేవుణ్ణి మరచిరి ఏంటి ఎన్ని ఆశ్చర్యక్రియలు ఆలోచించండి పిల్లరా ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు ఇన్ని చేసిన దేవుణ్ణి మరిచారు దేవుణ్ణి జ్ఞాపకాల్లో పెట్టుకోలేదు దేవుడు గమనించట్లేదని వారు అనుకున్నారు ఎందుకు మరిచిపోవాల్సి వచ్చింది దేవుణ్ణి అసలు ఎందుకు మొరపెట్టారు దేవుడి దగ్గర ఎందుకు అసలు ఎక్కడి నుంచి అక్కడికి ప్రయాణమయ్యారు ఇది ఆలోచిస్తే వారి మొరని కదా పరలోకముందున్న కన్న తండ్రి వారికి మోషే గారిని పంపించాడు ఏమండి వారి మొరను బట్టే కదా దేవుడు వారి నుంచి స్వాతంత్ర్యపు దేశంలోనికి బానిసత్వం నుంచి దేవుడు తీసుకుని వస్తున్నాడు అయినప్పటికీ దేవుడు వారి పట్ల చేసిన ఆశ్చర్యక్రియలను వారు మరిచిపోయారు మరిచిపోయారు దేవుణ్ణి అంటే మరిచారు మరి ఏం జ్ఞాపకాలు పెట్టుకున్నారు వారు అసలు ఎందుకు మరిచారు అని జ్ఞాపకంగా జ్ఞా జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయంలో ఒక చక్కటి మాటను వారి ప్రస్తావన గురించి మాట్లాడుతూ పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము నాలుగవ చేయడం నుంచి చూడగలిగితే పిల్లరా వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయిలు మరలా ఏడ్చి మాకెవరు మాంసమును పెట్టెదరు మాంసాపేక్ష అధికముగా కనపరిచి అంటే వీళ్ళకి దేని మీద ఉంది మనస్తంతా వీళ్ళ మనసంతా మాంసం మీద ఉంది అంటే చేసేదే ప్రయాణము ఈ ప్రయాణంలో ఇప్పుడు మాంసం అవసరం అంటారా ప్రయాణం చేస్తున్నాం కదా చేసే ప్రయాణములో మాంసం అవసరం అంటారా వారంటున్నారు మాకు మాంసం కావాలి మాకు మాంసం కావాలి మాకు మాంసం కావాలి ఐదో చాలా మాట మాంసాపేక్ష అధికముగా కనపరిచిరి మాకు మాంసం ఎవరు పెట్టదురు ఐక్తుల్లో మేము ఉచితముగా తినిన చేపలు కీరకాయలు దోసకాయలు కూరగాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపనకు జ్ఞాపకమునకొస్తున్నవి మా ప్రాణము సొమ్మసిల్లిపోతున్నది ఈ తిండి మాకు అయిష్టంగా ఉన్నది ఈ మన్నా దేవుడు పెట్టే భోజనం మేము ఐగుప్తులో ఉచితంగా తిన్న నాకు కూరగాయల జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు ఎంత భయంకరమైన ఆలోచన చెప్పండి కీరకాయలట దోసకాయలట తెల్లగడ్డలాట నెల్లిపాయలు ఉల్లిపాయలు ఏంటి దేవుణ్ణో మర్చిపోయారు ఐగుప్తులో తిన్న తిండి మాత్రం జ్ఞాపకం వస్తుంది ఇవి మాకు జ్ఞాపకములకు వచ్చేస్తున్నవి జ్ఞాపకంకి వస్తున్నాయి మరి ఇటుకలు కాల్చింది గడ్డి తెచ్చుకున్నది మట్టి పిసికింది వారు పెట్టిన వెట్టి చాకిరి ఇదెందుకు జ్ఞాపకం రావట్లేదు తిన్న తిండి జ్ఞాపకానికి వస్తుంది కానీ వారు పెట్టిన కష్టం జ్ఞాపకం రావట్లేదు దేవుని వాళ్ళరా వారు పెట్టిన కష్టం జ్ఞాపకం రావట్లేదు ఇస్రాయర్ జనాంగానికి దేవుని వాళ్ళరా ఏమైపోయారు చివరికి ఆలోచించండి భోజన పదార్థాలు జ్ఞాపకం వస్తున్నాయి మాకెవరు పెడతారు మాకెవరు భోజనం పెడతారు అని ఏం చేస్తున్నారో పది వచ్చినా చూడండి పిల్లరా వాళ్ళంతా ఏం చేస్తారు జన్లు తమ తమ కుటుంబములో ఎవరి గుడారము ద్వారమునొద్ద వారు ఏడవగా ఏం చేస్తున్నారట మాకెవరు మోసం పెడతారు ఏడుతున్నారట మొక్కదిన కింద్రాలు అయిందిరా మనం కూడా అంతేగా చాలామంది చాలా మంది మొక్కదిన కింద్రోలు అయింది తిండి కోసమా చి తిండిని బట్టి దేవుణ్ణి మరిచిపోతున్నారు తిండిని మాత్రం వీరు దృష్టిలో పెట్టుకున్నారు ఇస్రాయిలు రక్షకుడైన దేవుణ్ణి మరచిరి రక్షకుడైన దేవుణ్ణి మరిచారు భోజనాన్ని మాత్రం జ్ఞాపకాల్లో పెట్టుకున్నారు దేవుని వరలు ఎంత భయంకరమైన విధానం ఒకసారి ఆలోచించండి దేవుని వరల దేవుణ్ణి మరిచిపోతారా దేవుణ్ణి మరిచిపోతారా అప్పుడు మోషే గారు కాపగించారు దేవుడితో దగ్గర మొర అప్పుడు దేవుడు ఉంటున్నాడు మోషే గారితో మీరు జాగ్రత్తగా చూడగలిగితే పంతొమ్మిదో వచ్చిన నుంచి పిల్లరా అదే అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నుంచి ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దిన దినములు కాదు ఒక నెల దినముల వరకు మీరు మాంసమును తిందురు ఇది ప్రేమతో చెప్పిన మాట కోపంతో చెప్పిన మాట దేవుడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఒక నెల దినముల వరకు మీరు మాంసమును తిందురు నెల రోజులు మీరు మాంసం తింటారు అంటున్నాడు నెల రోజులు మీరు మాంసం తిందురు అప్పుడు ఏమంటారు కింది మాటలు చూడండి కింది మాటలో అందుకు మోసే మీరు మీ మధ్యనున్న యహోవాను పై మాటలు చూడండి ఇరవై వచ్చిన ఒక నెల దినముల వరకు అనగా ఆ మాంసం మీ రంధ్రముల గుండా వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని పితిరు అంటే దేవుడు పెట్టితే అలిసిపోయేటట్టు పెట్టేస్తాడు తిండి నీకు తట్టుకోలే ఎంత పెట్టేత్తారట ఒక నెల దినముల వరకు పెడతాను నెల దినములో కూడా ఎలా పెడతానంటే భోజనం మీకు మాంసాన్ని అది మీ నాసిక రంధ్రముల గుండా వచ్చి మీకు అసహ్యం పుట్టేంత వరకు నాసికాంధ్రముల గుండా ఎందుకు వస్తుంది ఆలోచించండి నాసిక రంధ్రండి మొక్కులు కొన్నిసార్లు చూడండి తిన్న తిండి అరక్క అంటాడు అంటాడు వచ్చేస్తుంది ఏమండి ఆ ముక్కుల నుంచి వచ్చేసి ఆ స్మెల్కి ఇచ్చి ఈ జీవితంలో మాంసం అనిపిస్తుంది అతి అతి తిండి దేవుడు కూడా అది అంటున్నాడు మీకు ఎంత మాంసం పెడతానంటే నేర రోజులు పెట్టేస్తాను అది మీ నాశికారంధ్రముల గుండా వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు ఇదిగో నేను మీకు మాంసమును పెట్టేస్తాను మీకు మాంసం పెడతాను అంటూ కింద ఒక మాట అంటున్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు తండ్రి ఏవైనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుంచి ఎందుకు వచ్చి తిమి అనుకుంటరీ ఏమనుకున్నారట వీళ్ళ మనసులో ఎందుకు వచ్చావరా చి అక్కడే ఉంటే బాగురా ఎందుకు మనం అనవసరంగా వచ్చావరా ఈ మోషన్ నాయకత్వం ఏంటి అసలు మనం ఎందుకు అరణ్యం గుండా నడుతున్నాం అక్కడుంటే చేపలు దొరికేటివి ఉంటే తెల్లగడ్డలు దొరికేటివి కూరగాయలు దొరికేవి ఆకుకూరలు దొరికేటివి అక్కడ ఉంటే మనం మట్టి పిసికేది ఉంటే మనం ఇటుకలు కాల్చేది వచ్చి మన ఎగిరి తినేటోడు వెనక నుంచి ఇది ఇది జ్ఞాపకం ఉండదు దరిద్రులకి తిన్న తిండిని జ్ఞాపకాల్లో పెట్టుకుంటున్నారు దేవుడు తన హస్తమునిచ్చి నాయకుని వారి కోసం పంపించి బయటికి తీసుకొని వచ్చిన ఆ యొక్క స్వాతంత్రపు దేశాన్ని మరిచిపోతున్నారు దేవుని వాళ్ళ ఎందుకొచ్చిది ఎందుకు వచ్చిది అసలు ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చితిమి అంటే అటు ఇప్పుడు దేవుడు తప్పు చేశాడా ఏమండి అసలు ఎందుకు వచ్చింది అన్నప్పుడు మీరే కదా ఏడ్చింది మీరే కదా ఏడ్చింది మీరే కదా మొరపెట్టింది దేవా మమ్మల్ని బయటికి తీసుకపో మా జీవితాలను చూడని ఏడ్చింది మీరే కదా ఎందుకు వచ్చింది మనం అర ఏడుస్తున్నారేంటి దేవుని మీద వేస్తున్నారేంటి దేవుడు బాగా కోపగించుకున్నాడు దేవుని మరలా దేవునికి ఎప్పుడు కోపం వస్తుంటే నిర్లక్ష్యం ఆయన విషయంలో మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి భోజన పదార్థమును లక్ష్యము చేసి తిరిగి దేవుని నిర్లక్ష్యం చేశారు తిండిని లక్ష్య పెట్టారు దేవున్నో నిర్లక్ష్యం చేశారు మాంసమును లక్ష్య పెట్టారు ఎంత తప్పు చేశారో ఒకసారి ఆలోచించండి దేవుని వాళ్ళ ఊరుకుంటాడా ఎంత తిండి మీద ఆపేక్ష వాళ్ళకి చూడగలిగితే ఆ తదుపరి మాటలు చెబుతున్నాడు ఏం చేస్తాడు దేవుడు ముప్పై ఒకటి వచ్చిన చూడండి తర్వాత నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూర్యాలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరమన భూమి మీద రెండు మూరల ఎత్తు వాటిని పడవేసును వాళ్ళున్న పాలెమునకు ఇరువైపులా ఇటువైపు ఇటువైపు పూరేలను తీసుకొచ్చాడట పూరేలను తీసుకొచ్చి ఒక దిన ప్రయాణమంత దూరమున ఒకరోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు చెప్పండి ఓ యాభై కిలోమీటర్లు నడుస్తారా ఉదయం నుంచి సాయంత్రం వరకే ఒకవేళ యాభై కిలోమీటర్లు నడిస్తే ఇటువైపు ఒక యాభై కిలోమీటర్లు రెండు మూరలు ఎత్తిన పూరేళ్ళు ఇటువైపు ఒక యాభై కిలోమీటర్లు రెండు మూరలు ఎత్తున పూరేళ్ళు ఆ పూరేలను తీసుకొచ్చి దేవుడు వాళ్ళ పాదాల దగ్గర పోస్తే అప్పుడు వీళ్ళేం చేశారు కింది మాటలు చెప్తున్నాడు మీరు చూడగలిగితే కాబట్టి జనులు ఎప్పుడైతే ఆ పూరేలు వచ్చి పడ్డాయో ఆ దినమంతా ఈ మార్నింగ్ వచ్చి పడ్డాయి ఈ డే అంతా ఈ రాత్రి అంతా దినమంతా లేచి ఆ పూరేలను కూర్చుకొని చుండి నువ్వెంత తింటావు తిండి ఆలోచించండి ప్రతి ఒక్కడ పూరేలను మాంసాన్ని కూర్చుకుంటున్నారు ఈ మాంసమును కూర్చుకుంటున్నారు ఎంత కూర్చుకుంటున్నారంటే ఆ దినమంతా ఆ డే ప్లస్ ఆ నైటు మరసటి డే ఏమండి ఒక రోజుకు కనీసం ఒక పూటకు వచ్చేసి మనకు ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు పన్నెండు గంటలు అనుకుంటే ఈ పన్నెండు గంటలు మరలా నైట్ ఈవినింగ్ సిక్స్ నుంచి మరలా మార్నింగ్ సిక్స్ వరకు మరలా పన్నెండు గంటలు మరలా మార్నింగ్ సిక్స్ నుంచి మరలా ఈవినింగ్ సిక్స్ వరకు మరలా పన్నెండు గంటలు అంటే మూడు పన్నెండులు ఇంటూ ముప్పై ఆరు గంటలు టోటల్గా అంటే ముప్పై ఆరు గంటలు మాంసాన్ని కూర్చుకుంటున్నారు పోగేసుకుంటున్నారు దేవుడు వాళ్ళ ఆశ చూసి వాళ్ళ హడాహుడి చూసి ఎంత కూర్చుకున్నాడు లెక్కెడదాము తోకం వేసేద్దాం అనుకున్నాడు తండ్రి ఎక్కువ వాడు ఎంతో నేను లెక్క పెట్టలేను అనుకున్న తండ్రి కింద ఒక మాట రాస్తున్నాడు తక్కువ కూర్చుకున్నవాడు నూరు తూములు కూర్చుకో నేను తక్కువలో తక్కువ ఎంత కూర్చుకున్నాడట నూరు తూములు తూము అంటే ఏంటి ఎంత తూమంటే సుమారు యాభై కేజీలు తూమంటే యాభై కేజీలు సుమారు తూమంటే యాభై కేజీలు అంటే ఒక్కొక్కడు నూరు తూములు తక్కువ తక్కువ కూర్చుకున్నాడే నూరు అంటే ఏమండి నూరు ఇంటూ యాభై కేజీలు టోటల్ ఎన్ని కేజీలు ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ఐదు వేల కేజీల మాంసాన్ని పోగు చేసుకున్నాడు పిల్లల ఐదు వేల కేజీలు ఎక్కడ పడుతుందండి కడుపులది జానడి పొట్టను నింపడానికి ఒక్క కూడా ఐదు వేల కేజీల మాంసాన్ని తీసుకున్నారు పోగేసుకున్నారంటే ఆ ప్రయాణంలో అక్కడ ఎక్కడ దాచి పెడతారు ఎక్కడ ఫ్రీజెస్ ఉన్నాయి ఎక్కడ భద్రపరుస్తారు మాంసాన్ని ఆశ చూశారా దేవుని వారిలో ఎంత భయంకరంగా ఉందో దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది తండ్రి ఇంత మాంసాన్ని మాకోసం నువ్వు ఇచ్చావా మా మీద నీకు ఎంత ప్రేమ తండ్రి ఏదో మేము తెండి మీద కక్కుత్తు అలా మాట్లాడడం కదా తండ్రి మమ్మల్ని క్షమించు తండ్రి మమ్మల్ని ఇదిగో క్షమించండి తనని దేవుడి పాదాలు పట్టుకొని అడగవలసిన ఈ జనాంగం పోగేసుకుంటూ సంతోషపడుతున్నారు దేవుని వాళ్ళరా దేవునికి మాత్రం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం లేదు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం దేవుడికి నచ్చదు మనం కూడా చూడండి కొన్నిసార్లు ఎవరింటికాన్ని వెళ్ళామనుకోండి వాళ్ళు సరిగా మనం పలకరించలేదనుకోండి మనకు నచ్చుతుందా కనీసం కూర్చోమ్మని లేదనుకోండి మనకు నచ్చుతుందా లేదు దేవుని వాళ్ళరా మళ్ళీ జీవితం ఆ ఇంటి మొత్తం దక్కొద్దనుకుంటాం ఎందుకు నీకు సరైన మర్యాద దక్కలేదు కాబట్టి నిర్లక్ష్యంగా నిన్ను నీ పట్ల వ్యవహరించారు కాబట్టి పరలోకముందున్న కన్న తండ్రి ఆయన పట్ల నిర్లంగా నిర్లక్ష్యంగా వ్యవహరించేసరికి అప్పుడు దేవుడు ఏం చేశాడు వారు తింటున్నారు తిండి ఆ తింటున్న తక్కువ తక్కువ కూర్చుకున్నవాడు ఇదిగో నూరు తూములు కూర్చుకునే ముప్పై మూడో వచనంలో మాట్లాడుతున్నమాట ఆ మాంసం అప్పుడు దేవుడికి కోపం ఏం చేసింది కోపము రగులు కొనెను కోపము రగులు కొని ఆ మాంసమును ఇంకను వారి పండ్ల సందన ఉండగానే అది నమలక మునిపే యహోవా కోపము జనుల మీద రగులు కొనెను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను మాంసాపేక్ష గల వారిని ఆ జనులు అక్కడ ప్యాతి పెట్టినందున ఆ స్థానం మనకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టును కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టును దురాశ వారి మాంసం సందులు ఉండగానే దేవుడు మొత్తేశాడట చంపేశాడు చావండ్రా తిండి మీద ఆపేక్ష కలిగిన మీరు చావండ్రని రని దేవుని వల్ల దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తావా తిండిని లక్ష్య పెడతారా పరలోకమందున్న కన్న తండ్రి అంటే ఇది నీకు చవిసారం లేని భోజనం పెట్టేవాడు కాదు వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు రావని తెలుసా చవిసారం లేని తిండి పెడతాడు మన తండ్రి మనకి అనుకుంటున్నాడు దేవుడు అలాంటి భోజనం పెట్టేవాడు కాదు దేవుని వాళ్ళ దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు ఈ సందర్భాన్ని చెబుతూ పౌలు గారు ఉంటున్నాడు కొని తెలకు మొదటి పత్రిక రాస్తూ పదేవాధ్యాయంలో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన వాళ్ళు చెప్తున్న మాటను మీరు చూడగలిగితే పిల్లరా ఏమంటున్నాడు చూడగండి కొని రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదు ఆరు వచ్చినంలో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఇది ఇస్రాయేలుల చరిత్ర గురించి చెబుతూ వారిలా మీరు ఉండకండి వారిలా మీరు ఉండకుడి వారిలా మీరు ఉండకండి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండనందు వలన ఆరణ్యములో సంహరింపబడిరి ఇంకా చెప్పాలంటే వారి భోజనము వారికి ఉరిగా మారిపోనుగాక అంటున్నాడు ఎక్కువ మంది దేవునికి ఇష్టం లేదు అరణ్యములో చచ్చిపోయారు అరణ్యంలో చచ్చిపోయారు ఎంతమంది పేరంటే బయలుదేరిన ఆరు లక్షల మందిలో ఇద్దరు మాత్రమే స్వాతంత్ర్యపు దేశంలో అడుగుపెట్టారు యపున్నే కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యహోశివ మరి మిగతా వారంతేరే అరణ్యములో పెట్టల్లా రాలిపోయారు బయలుదేరింది ఎందుకు స్వాతంత్ర్యపు దేశంలో అడుగు పెట్టడానికి కానీ ఏమైపోయారు మార్గ మధ్యంలో పెట్టల్లా రాలిపోయారు దేవుని వాళ్ళు ఎందుకు చెప్పండి దేవుడంటే నిర్లక్ష్యం పౌల్ గారు ఇది మాట చెబుతూ మీరు వారిలా ఉండకండి వారిలా ఉండకండి అసలు వారికి మనకు పోలికేంటని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వారి బానిస బ్రతుకుల్లో నుంచి స్వాతంత్రపు దేశంలోనికి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు వారికి నాయకుడు ఎవరు అని కానీ మోషే గారు వారికి నాయకుడు మనం ఈ పాపం అనే బానిస బ్రతుకులో నుంచి స్వాతంత్రపు దేశమైనటువంటి పరలోకానికి మన జీవన ప్రయా జీవిత ప్రయాణాన్ని మనం ప్రారంభించాం మనకి నాయకుడు ఎవరు అనగానే మహనీయుడేనా యేసుక్రీస్తు వారు దేవుని నిర్లక్ష్య పెట్టారు మోషని నిర్లక్ష్య పెట్టారు అరణ్యములో హతులైపోయిన చరిత్ర మన కళ్ళ ముందు కనపడుతుంటే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి ద్వారా మీరు వారిలా ఉండకండి యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా ఇవి మీకు రాయబడెను ఇవి మీకు రాయబడెను కాబట్టి మీరేం చేయండి వారిలా మీరు ఉండకండి దేని మీద నువ్వు ఆపేక్ష కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు దేని మీద నువ్వు ఆపేక్ష ఉన్నావు మనం ఎక్కడుంటున్నావు వారిలా అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు చివరిగా హెబ్రిలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో హెబ్రిలకు రాసిన పత్రిక ఏమండి చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఉంటున్న మాటను మీరు చూడగలిగితే హిబ్రూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో మూడవ వచనంలో చెప్తున్నమాట ఇన్ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందో ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడినందున ఈ మాట చెప్తూ రెండో భాగాలు ఉంటాయి ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుంటారు అట్టి రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఆరంభమై మనదాకా వచ్చిందంటే అనేక మంది హతులైపోయారు అనేక మంది ఇదిగో మృత్యువులోనికి వెళ్ళిపోయారు అనేక మంది మారణ కాండలోనికి వెళ్ళిపోయారు ఈ రక్షణ మనకు రావడానికి ఎంతమంది రక్తాన్ని చెందించారు ఒకసారి ఆలోచించండి ఈ రక్షణ మనకు రావడానికి ఎంతమంది ప్రాణాలు హరించిపోయాయో ఒకసారి ఆలోచించండి పరలోకంలో నుంచి తన స్థానాన్ని విడిచి ఈ భూమిదికి వచ్చిన ప్రభు మన కోసం రక్తాన్ని గారిచి రక్షణ ఎత్తే ఈ రక్షణ మనకు చేరడానికి ఎవరో మనకు దగ్గరకొచ్చి ఈ మాటలు చెప్తే గాని మనకు రక్షణ రాలేదు ఈ రక్షణనే నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు నిర్లక్ష్యము నిత్య ఆటంకము రక్షణ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో నువ్వు నిత్య జీవానికి దేవుడు రక్షకుడిగా వారికి ఉండి వారిని బయటికి తీసుకొని వస్తున్నప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి వారు ఏమైపోయారంటే అరణ్యములో హతులైపోయారు పెట్టల్లా రాలిపోయారు ఈరోజు మనం ఒకవేళ క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఈ పాపము ఇష్టమైన బ్రతుకును ముగించుకొని పరలోకానికి వెళ్ళవలసిన మనము ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు ఎక్కడి నుంచి అనగానే పాతాలము పాపము చేసిన వారిని పట్టుకొను పాతాలము నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు నీ ప్లాన్ ఏంటి చెప్పు నీ ప్లాన్ ఏంటి కాబట్టి దేవుని వల్ల పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకి ఎప్పుడు చెప్తున్నాడు భౌతికమైన జీవితంలోనే నిర్లక్ష్యం అనేది మనకు ప్రమాదాన్ని తీసుకుని వస్తుందంటే ఇది ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యము అనేది మనల్ని పరలోకానికి దూరం చేసేటువంటి అవకాశము ఉంది కాబట్టి దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి మనమే ముందు ప్రార్థనకి వెళ్ళాలి మనమే ముందు మందిరం తలుపులు తీయాలి మనమే ఇదిగో బరకాలు వేయాలి మనమే ఓడ్చాలి ఇదిగో ఆ రోజు నేనే బైబుల్ పాఠం చదవాలి అందరికంటే నేను ముందు ఉండాలి నేనొక పాట పాడాలి నేను ఒక ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో ఒకటి మన మనకి శ్రద్ధ ఆసక్తి మనకు ఉండాలి అరగంట లేట్ వచ్చి నాకు పాట పా పాటివ్వలేదని ఫీల్ అయ్యి కాబట్టి రకరకాల ఆలోచనలు మనం చూస్తుంటుంటాం దేవుని వల్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి ఆసక్తి నీ ఆసక్తే నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతుంటుంది కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదములోనికి మీరు వెళ్ళకూడదని ఇందుకు నిర్లక్ష్యము నిత్య జీవానికి ఆటంకమని దేవుని సంబంధితమైన ప్రతి కార్యక్రమంలో శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి మనమంతా ముందుకు వెళ్ళి ఆ పరలోకమనే స్వాతంత్రపు స్వాతంత్ర్యపు లోకములోనికి మనం అడుగు పెట్టాలని మీ అందరికీ వినవించుకుంటూ నాకు నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను తల్లుంచి ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి కృపగలను ఆయన మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను చెప్పిన నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా తండ్రి మీ లేఖనానుసారంగా మా బ్రతుకులను మలుచుకొని మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించండి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతోనే మేము బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించి కృపాక్షేమములను అనుగ్రహించి తండ్రి మీ మెలనైన స్వరముతో మీ విడల పలకరించి ధైర్యమును శక్తిని బలమును సమస్త విధమైన శోధనలు తొలగించి ఆరోగ్యమును ఆనందమును ఆశీర్వాదాలు అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రేకుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సన్నిధి శాశ్వత కాలం మనందరికీ తోడు గాక ఆమెన్ అందరికీ వందనాలండి